ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ వారం. శుభకార్యాలు ముడిపడతాయి, చాలా గొప్ప స్థాయిలో మంచి సంబంధాలు కుదురుతాయి, పునర్వాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. 10 మంది నడిచేదారిలో మనం నడవాల్సిన అవసరం లేదు, మన ప్రత్యేకమైన దారిలో మనం నడుచుకుంటూ వెళ్దాం. ఎందుకంటే నేను పుట్టినటువంటి సామాజిక వర్గం కానీ, కులం కానీ, మతం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలామందికి వ్యతిరేక కావచ్చు, నా విజయాలకు కూడా అవరోధం కావచ్చు. అందుకని అవినీత లేకపోతే నీత, ధర్మమా అధర్మమా, సత్యమా అసత్యమా, ఇవి నాకు అనవసరం. నేనున్నటువంటి స్థితిని బట్టి డబ్బులు సంపాదించుకోవడం ఒకటే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం. మిగిలిన వాళ్ళు నీతులు చెప్తే అవి వినటానికి నేను కడుపు నిండిన వాడిని కాదు. మీలాగా నాకు కడుపు నిండి కూర్చొనుంటే భవంతుల్లో ఏసీ రూమ్లో నేను మాట్లాడతాను. అందుకని మీ వ్యాఖ్యానాలతో పని లేదు, మీ సహకారంతో పని లేదు, మీ యొక్క సర్టిఫికెట్స్ తోటి నాకు అంతకంటే పని లేదు. నేను డబ్బులు సంపాదించిన తర్వాత మాట్లాడతాను. పదవి సంపాదించబోతున్నాను, రాజకీయ పదవి రాబోతోంది, అప్పుడు చూపిస్తాను నేనేమిటో, నా కులం ఏమిటో, నన్ను ఎందుకు మీరు హేళన చేశారో అనే విషయాలు అప్పుడు తెలుసుకుంటాను, ఇప్పుడు కాదు. ఈ రకమైనటువంటి విధానంతో ప్రతి ఒక్కరితో కూడాను వివాదాలు మీరు కొని తెచ్చుకుంటారు. అయితే గ్రహగతులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. మీరు అనుకున్నటువంటి ఛాలెంజెస్ కానీ, ప్రకల్పాలు కానీ వారంతాల్లో సాధించుకోగలుగుతారు. ముఖ్యమైన వాళ్ళు, పెద్దవాళ్ళు, సమాజంలో గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు కూడా మీరు మా వైపు రండి అంటే మా వైపు రండి అని చెప్పని పిలవటం జరుగుతుంది. దాంతో మీ స్థాయి ఏంటో అందరికీ అర్థమవుతుంది. కనుక ప్రజల మీద ప్రతీకారం తీసుకోవాలి కాదు నా ఉద్దేశం, నా స్థాయి పెంచుకోవటమే నా మార్గం. పిల్లల్ని ఒక దరికి చేర్చుకోవాలి, వాళ్ళకి దరికి వస్తున్నారు, వివాహ శుభకార్యాలు ఉన్నాయి, దానికి డబ్బులు కావాలి, అప్పు చేశాను, చేసిన అప్పు తీర్చుకోవాలి, ఇలాంటివన్నో నా మీద బాధ్యతలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళతో నేను చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడికి తెలుసు నేనేం చేస్తున్నాననేది. ఈ కొండలో మీరు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో మంచి కార్యక్రమాలను సాధించగలుగుతారు, విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ వారం ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను నాగసింధూరాన్ని ధరించాలి. ఈ నాగసింధూరం ధరిస్తే ఎలాంటి నరదృష్టి కానీ, సర్పదోషం కానీ, ఇతరత్ర గ్రహదోషాలు కానీ ఏవి కూడా అంటావు. ఇది త్రేతాయుగం నాటించి వస్తుంది ఈ నాగసింధూరం. ద్వాపరయుగంలో సుయోధన సార్వభౌముడు ఈ నాగచంద్రుడు ధరించాడు, అది అందరికీ తెలిసిన విషయమే. కనుక మనం చేసేటటువంటి పనులకి, కార్యక్రమాలకి నరదృష్టి లేకుండా ఉండటం చాలా అవసరం. మన విషయాలు మనకు తప్ప వేరే వాళ్ళకి తెలియకూడదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విధి విధానంగా ప్రవర్తిస్తారు, సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతుల్ని ఆచరిస్తారు, మంచి ఫలితాలని సాధిస్తారు. మీరు ఆరాధించేటువంటి అమ్మవారికి సుమంగళి పశువు జలాలతోటి అభిషేకం చేయండి, అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.